ఛానల్ ఇది కంప్లీట్గా ట్రావెల్ బ్లాగ్ అండి. శ్రీశైలం ట్రిప్ మేము యాక్చువల్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరి వెళ్ళాలి అనుకున్నాము. సో 11 అయితే లేచాం కానీ 5కి మాత్రం బయలుదేరలేకపోయామన్నమాట. సో ఇంకా లేచి స్నానాలు చేసుకొని పూజ చేసుకొని అవన్నీ చేసుకునేసరికి మేము బయలుదేరేసరికి కూడా 6 అయిందన్నమాట. సో ఇది కంప్లీట్గా శ్రీశైలం ట్రిప్ అన్నమాట. అలాగే శ్రీశైలం చేరుకునే ముందు కొన్ని లొకేషన్స్ ఉంటాయి, మంచి మంచి లొకేషన్స్. సో నేను అవన్నీ చూపిస్తానండి ఈ వీడియోలో. సో వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా సడన్గా ఏంటంటే శ్రీశైలం ట్రిప్ ఎందుకు అనుకున్నామంటే వర్షాలు పడుతున్నాయి కదా. సో ఇక్కడ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ చాలా ఫేమస్ కదా. సో అక్కడ గేట్లు ఎత్తేసినప్పుడు ఆ డ్యామ్ దగ్గర ఆ వాటర్ని అదంతా చూడొచ్చు కదా, చాలా బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మేము బయలుదేరిన 2 hours దాకా కూడా మొత్తం వెదర్ కూడా అంతా మబ్బులు పడి అక్కడక్కడ చిన్న చిన్న జల్లు లాంటివి కూడా పడిందనమాట మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి. సో వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా డిస్టెన్స్ వచ్చి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి 220 kilometers, 4.5 hours జర్నీ. దాదాపుగా ఒక 4-5 days నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా. సో వెళ్ళగలుగుతామా లేమా అని బాగా టెన్షన్ అయింది, కానీ మేము వెళ్ళే రోజు మాత్రము చాలా బాగుందన్నమాట. అంటే వర్షం ఎక్కడ అంటే బాగా పెద్ద వర్షం అయితే ఏమీ పడలేదు. సో వెదర్ కూడా చాలా చల్లగా ఉంది, ఎండ అనేది ఎక్కడ కనిపించలేదన్నమాట మేము వెళ్ళేదాకా కూడా. సో మధ్యలో ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ పెట్రోల్ పంప్ వస్తే ఇంకా అక్కడ ఫుల్గా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వెళ్తుంటేనే ఈ రోడ్లోనే శ్రీశైలంకి వెళ్తుంటేనే ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుందండి. ఇక్కడ ఒక మైసమ్మ ఆలయం టెంపుల్ ఉంటుందన్నమాట, చాలా ఫేమస్ అంట. సో నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఈ గుడికి వెళ్ళడము. సో ఇక్కడ బాగా ఏంటి నమ్ముతారంటే ఈ గుడిలో వెళ్ళి దర్శనం చేసుకొని వేరే ఏదైనా పనులు చేస్తే కనుక చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నమ్ముతారు. సో ఇది మైసమ్మ గుడి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి విగ్రహం కూడా ఎట్లా అంటే నార్మల్గా అన్ని గుళ్ళల్లో చిన్నగా ఏ విధంగా పెడతారో అలా లేదనమాట. సో నాకు లోపలికి వెళ్ళినాక చూస్తే నాకు జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ గుడి గుర్తొచ్చిందనమాట, కానీ విగ్రహం అయితే దగ్గర నుంచి చూస్తే చాలా భయం వేసింది. మైసమ్మ విగ్రహం ఏంటంటే చాలా హైట్లో పెట్టిందనమాట. సో ఇదివరకు ఏంటంటే ఈ విగ్రహం ఇంకా ఎత్తుగా ఉండేదన్నమాట ఉండేదంట. సో దాన్ని కొంచెం తగ్గించి మైసమ్మ విగ్రహాన్ని కొంచెం ఎత్తు తగ్గించి మళ్ళీ రెనోవేషన్ చేశారంటే టెంపుల్ అంతా కూడా. సో ఎక్కువ ఇక్కడ ఏంటంటే మొక్కులు చెల్లించుకుంటారు అని అంటారు కదా, సో ఆ విధంగా అనమాట. ఇక్కడ చూసారు కదా కొబ్బరికాయలు ఇట్లా గాజులు ఇవన్నీ మొక్కులు అనమాట. సో చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా అనిపించింది గుడి. సో ఇప్పుడంతా కూడా కోవిడ్ టైం కాబట్టి జనాలు కూడా ఎవరు లేరు అండ్ చాలా తక్కువ ఉన్నారనమాట జనాలు. సో దర్శనం చేసుకొని ఇంకా మేము బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి మనకు దిండి అండి, దిండి డ్యామ్ చాలా ఫేమస్ తెలిసే ఉంటుంది. ఇది వచ్చి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్కి వస్తుంది దిండి. ఇక్కడ మేము స్టార్టింగ్ వెళ్ళగానే అంటే పైకి ఆ డ్యామ్ ఎక్కక ముందే ఇక్కడ పెద్ద పెద్ద ఫిష్లు పెట్టుకొని అమ్ముతున్నారనమాట. అవి ఒక్కొక్కటి కూడా 5-10 kgs ఉంటాయంట. సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఏమి తీసుకోలేదన్నమాట. సో ఇది నేను ఇక్కడికి రావడం ఏంటంటే ఇది 3rd time అనమాట. సేమ్ మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మాకు ఎప్పుడు వాటర్ కనబడేది కాదు. సో ఈసారి ఎక్కువ వర్షాలు ఉండడం ప్లస్ కాలువ నీళ్ళు ఇవన్నీ కూడా దానివల్ల కూడా మొత్తం చెరువంతా కూడా ఫుల్ అయిపోయింది. సో డ్యామ్ అయితే అసలు చాలా బాగా అనిపించింది. అసలు దాదాపు మేము ఇక్కడ అంటే శ్రీశైలంకి ఇంకొక 1 hour ముందే చేరుకునే వాళ్ళం, బట్ ఏంటంటే ఇక్కడ ఈ లొకేషన్ వచ్చి ఏంటంటే దాదాపు ఒక 1-1.5 hour దాకా ఇక్కడే అంటే ఫోటోషూట్ కానీ అదంతా చుట్టుపక్కల సైట్ సీయింగ్ కానీ అదంతా చూద్దాము. ఇంకా వాటర్ కనిపిస్తే పిల్లలైనా సరే మనము కూడా అదో డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఎక్కువ సేపు ఎంజాయ్ చేసినామన్నమాట ఈ ప్లేస్లో, చాలా బాగా అనిపించింది. అండ్ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ అండ్ ఇటు చూస్తే వాటరు చాలా బాగుందన్నమాట. చాలా పెద్ద డ్యామ్ ఇది. సో నేనైతే అంటే శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ
ఆగాలని చూస్తాం కానీ ఎప్పుడు వాటర్ లేవు అని చెప్పేసి వెళ్ళిపోతుంటాము. బట్ ఈసారి అయితే అసలు ఇంకా అసలు అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి శ్రీశైలంకి అన్న అని కూడా ఏం అనిపించలేదు అన్నమాట. ఇక్కడ వాటర్ చూడగానే ఇంకా ఆగిపోయాము. సో ఇంకా ఇక్కడ కొన్ని మంచి మంచి లొకేషన్స్ అన్నీ కూడా షూట్ చేశాను అండ్ కొన్ని కొన్ని ఫొటోస్ అలా తీసుకోవడం జరిగిందనమాట. దాదాపు చాలా దగ్గర నుంచే చూసాము. చూస్తే చాలా డేంజర్ అనిపిస్తుంది బట్ ఇంకా అంత చూస్తే ఆగలేము కదా అసలు వాటర్ని చూస్తే. ఇంకా మా పిల్లలు అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ అది కిందికి కొంచెం కట్టలాగా ఉంటుంది కదా, ఆ కట్ట దిగినాక కిందికండి ఇక్కడ కనిపించేది. సో నీళ్ళు అయితే అసలు విపరీతమైన వాటర్ చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్లో. సో ఇదే అనమాట వాటర్ ఫ్లో, చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇన్ని వాటర్ అంటే ఈ ప్లేస్లో ఇంత ఈ డ్యామ్ ఇట్లా చూడటము. సో ఈ వాటర్ చూస్తూ చాలా అంటే ఇంకిక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట. సో ఆ విధంగా మేము ఇంకా ఫొటోస్ తీసుకోవడము ఇక్కడ ఇదంతా వీడియో షూట్ చేయడం ఇదంతా దాదాపు ఒక 1.5 అవర్స్ స్పెండ్ చేసాము. ఇంకా అప్పటికే మబ్బులు పోయినా ఇంకా వర్షం కూడా ఆగిపోయింది అనమాట. సో విపరీతమైన ఎండ స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ రష్ ఉంటే ఆగకపోయే వాళ్ళము. సో చాలా తక్కువ మందే కనిపించారు. సో అందుకని ఎక్కువ భయపడకుండా ఏంటంటే మేము ఇంకా మాస్కులు కూడా తీసేసి ఇక్కడ అంటే చాలా దూరం దూరమే కనిపించారనమాట వచ్చిన వాళ్ళంతా కూడా. అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాము, ఇంకా ఎవరు లేరని చెప్పేసి. ఇది వచ్చేసి డ్యామ్ పైన ఒకటి ఇలా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూస్తే కనుక అసలు మనము ఇక వాటర్లోనే ఉన్నాము అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది. చూస్తుంటే పాలలాగా అనిపిస్తుంది కదా అసలు, పాల నురగలాగా. సో అంతా అట్లా ఈ ఫ్లో ఏంటంటే మనకి రోడ్డు మీదకి వచ్చేస్తుంది అనమాట, వర్షం పడినట్టు తడిచిపోతున్నాం అనమాట కొంచెం దగ్గర ఉంటేనే. సో అంత బాగుందనమాట. సో ఈ విధంగా ఏంటంటే శ్రీశైలంకి వెళ్ళే దారిలోనే ఒక ప్లేస్ కవర్ అయిందనమాట, అదే దిండి డ్యామ్. సో నెక్స్ట్ ఇంకా శ్రీశైలము. సో అంతకన్నా ముందు ఏంటంటే మేము ఉమామహేశ్వరం వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్ ఏంటంటే ఇది మేము శ్రీశైలం వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే మళ్ళీ వచ్చేటప్పుడు అంటే టైం సెట్ అవుతుందో అవ్వదో అని చెప్పేసి ఇంకా దగ్గరలోనే ఉన్నాం కదా అని చెప్పేసి మనకి ఇది దిండి నుంచి ఒక 1 అవర్ కూడా కాదు ఒక 35 to 40 minutes అండి జర్నీ. ఇక్కడ ఏంటంటే శివుడు అనమాట, శివుడు కొలువై ఉన్నాడు ఇక్కడ ఉమామహేశ్వరంలో. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఏంటంటే కొండ చర్యల మధ్యలో ఉంటాడనమాట శివుడు, అంత బాగుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కొండలే అనమాట ఉమామహేశ్వరం కొండలు. సో ఇక్కడ ఆంధివేలో అయితే చాలా బాగా అనిపించింది. ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మేకలు గొర్రెలు కోతులు ఇవన్నీ చాలా బాగా అనిపించింది అనమాట. సో పిల్లలకు బాగా ఇష్టం కదా, సో వాటిని కొంచెం అవి కనిపించిన దగ్గర ఏంటంటే కొంచెం వెహికల్ స్లో చేసి అట్లా ఆడుతూ వెళ్ళామన్నమాట. సో
ఇదేనండి. ఈ ఊరి పేరు ఏంటంటే అచ్చంపేట అనమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇల్లులు. అండ్ ఉమామహేశ్వరం చేరుకున్నామన్నమాట ఫైనల్గా. సో ఇక్కడ ఇది మొత్తం కొండ ఎక్కిన తర్వాత వ్యూ చాలా బాగా అనిపించింది. చూస్తుంటే తిరుపతి కొండలానే అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ అనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట పైకి. ఎక్కడ చూసినా సరే మొత్తం కొండల్లో నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. అవి టేస్ట్ చూస్తే ఎలా ఉన్నాయంటే మొత్తం మనకి మన స్వీట్గా అంటే ఆల్రెడీ ఫిల్టర్ అయిన వాటర్ ఇలా ఉంటాయి, అట్లా స్వీట్గా చల్లగా భలే అనిపించినాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా రాతి కట్టడాలే అన్నమాట. సో లేటెస్ట్గా కట్టినవి అయితే కాదు, అప్పుడు పాత పూర్వకాలంలో ఉన్న రాతి కట్టడాలే. ఇలాంటి గుళ్ళని చూస్తే భలే అనిపిస్తుంది కదా. అంటే ఎట్లా అంటే ఇంత కొండల మీద అంటే ఇంత హైట్ మీద ఎలా కట్టారు అసలు అని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అండి. కొండ ఎక్కిన తర్వాత ఈ గుడి అన్నమాట. సో చూస్తే ఏంటంటే మొత్తం రాతితో కట్టబడింది అన్నమాట. చాలా పాతగా ఉంటుంది బట్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట పైకి వెళ్ళిన తర్వాత. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకా అహోబిలం వెళ్ళడానికి దారి ఉందంటండి. అది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ గుడి, ఈ గుడి పైన ఒక లింగం ఉంటుందన్నమాట. అక్కడి నుంచి గుహలు ఉంటాయంట. సో ఆ గుహల్లోంచి అప్పట్లో వెళ్ళే వాళ్ళంట ఇక్కడ నుంచి శ్రీశైలంకి అహోబిలంకి. సో ఇప్పుడు మన వల్ల అయితే కాదు కానీ అప్పుడు దేవుళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం వెళ్ళేవాళ్ళు. సో ఈ విధంగా ఇక్కడ ఇంకేంటంటే తలనీలాలు కూడా ఇస్తారంట. బట్ ఇప్పుడు అవన్నీ ఎక్కడ తీసేశారు కదా కోవిడ్ కారణంగా. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సో ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి కనీసం మమ్మల్ని ఇక్కడ విభూతి తీసుకొని కూడా బొట్టు పెట్టుకొని ఇవ్వట్లేదు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు అంటే భక్తులు కూడా అది టచ్ చేస్తారు కాబట్టి. సో ఎందుకైనా మంచిదని చెప్పేసి బొట్టు కూడా పెట్టుకొని ఇవ్వట్లేదు అన్నమాట. సో ఇక్కడ పైనుంచి అలా పడుతున్నాయి వాటరు. సో నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఉమామహేశ్వరం అయిపోయిన తర్వాత ఇంకా శ్రీశైలం బయలుదేరి వెళ్ళిపోయాము. ఇప్పుడు కనబడేది ఏంటంటే నల్లమల ఫారెస్ట్ అనమాట. సో మేమైతే ఇక్కడ బాగా ఎగ్జైట్మెంట్ అనమాట పిల్లలు కూడా. ఈ ఫారెస్ట్లో అంటే ఫారెస్ట్లో నుంచి వెళ్తున్నాం కదా, ఏదైనా యానిమల్స్ కనిపిస్తే ఏమో అనేసి అనుకున్నాము. బట్ ఇక్కడ మాకు కొన్ని నెమళ్ళు కనిపించాయి మధ్య మధ్యలో. కానీ ఇంకా మంకీస్ అంటే కామన్ కదా, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. బట్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ కొన్ని ఎలుగుబంట్లు, ఇంకోటి ఏంటంటే తోడేలు ఇలాంటివి కనిపించాయి. బట్ ఈసారి అయితే అసలు ఏవి కనబడలేదు. కానీ ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్తుంటే భలే అనిపిస్తుంది. అండ్ వెదర్ కూడా చాలా బాగుందని చెప్పేసి మేము మధ్యలోనే ఈ ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ మధ్యలోనే ఒక దగ్గర ఇట్లా వెహికల్ ఆపుకొని దిగి కొద్దిసేపట్లో వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి నడిచి వెళ్ళాము. అండ్ ఇక్కడే కొన్ని ఫోటోషూట్ కూడా తీసుకున్నాం అన్నమాట. శ్రీశైలం డ్యామ్కి దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక్కడ ఎగ్జైట్మెంట్ అన్నమాట డ్యామ్ దగ్గర ఆపుకోవాలి అంటే చూడాలి ఎలా ఉంటుందని పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకెళ్ళాము. బట్ వాళ్ళకి ఏంటంటే గుర్తు లేదు అంతగా. సో ఇదంతా ఒక పొగమంచులాగా కనిపిస్తుంది కదండి, అదంతా కూడా డ్యామ్లో నుంచి వాటర్ ఫ్లో అవుతుంటే పైకి అట్లా నురగల్లాగా వస్తున్నాయి అన్నమాట. సో భలే అనిపించింది. అసలు వర్షం ఏమీ పడలేదు కానీ వర్షంలో తడిచిన దానికన్నా ఎక్కువ ఉందన్నమాట ఆ ఫ్లో. ఏంటంటే పైకి రోడ్డు ఘాట్ రోడ్లు అన్నిటికి కూడా పడి అంత బాగా అనిపించింది అన్నమాట. సో భలే ఎంజాయ్ చేశాను అన్నమాట ఇక్కడ శ్రీశైలం డ్యామ్ దగ్గర. కారులో నుంచే ఇంకా మేము చూసి వెళ్ళిపోదాము అనుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ చూసిన తర్వాత ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాము. సో తడిచినా మంచిదే అని చెప్పేసి ఇంకా వెహికల్ నుంచి బయటకు వచ్చి మరీ
అదంతా చూసి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఎవరైనా సరే ఇక్కడ అంటే ఎంత తడవడం ఇష్టం లేకపోయిన వాళ్ళు అయినా సరే ఇక్కడ డ్యామ్ దగ్గరకు వస్తే మాత్రం అన్నీ పక్కకు పెట్టాల్సిందే ఇంకా. సో చుట్టుపక్కల అదంతా వాటర్ కానీ అదంతా ఫ్లో చూస్తుంటే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. చూసారా ఎట్లా వస్తుందో నురుగ, ఇట్లా పాలన నురుగల్లాగా కనిపిస్తున్నాయి కదా. ఇదేంటంటే డ్యామ్ ఏదైతే ఉందో అది దాటి ఇక్కడికి డౌన్లోకి వచ్చిన తర్వాత అండి, ఇది మధ్యలో అన్నమాట. కింద మొత్తం వాటర్, పైన డ్యామ్ ఉంటుంది. సో ఈ కృష్ణా రివర్ దాటు ఇప్పుడు దాటుతున్నామన్నమాట. ఓకే, కంప్లీట్గా డ్యామ్ దాటిన తర్వాత అనమాట ఇప్పుడు మనము ఏపీలో అడుగు పెట్టామండి. సో డ్యామ్ ఇవతల వరకు ఏంటంటే తెలంగాణకు వస్తుంది. సో డ్యామ్ దాటి అవతల సైడ్ వెళ్ళగానే ఇప్పుడు మనము ఏపీలో అడుగు పెట్టామన్నమాట. సో ఇది కంప్లీట్గా కర్నూలు డిస్ట్రిక్ట్కి వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఆ డ్యామ్లో ఉన్న వాటర్ ఫ్లోకే తడుస్తున్నాం తప్ప అది వర్షం కాదన్నమాట. సో చూసారు కదా ఇటు దూరం వెళ్తుంటే మరి పైకి ఘాట్ సెక్షన్ అంతా కూడా ఒక రెండు మూడు ఘాట్ రోడ్లకి కూడా ఈ తాకిడి ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలంలో ఎంటర్ అయ్యామన్నమాట. సో చాలా పీస్ఫుల్గా రోడ్లన్నీ కూడా చాలా ప్రశాంతంగా అనిపించాయి. బట్ మామూలు టైంలో అయితే ఇలా ఉండదు, ఎప్పుడు రద్దీగా ఉంటుంది. బట్ ఈ టైంలో ఏంటి, కోవిడ్ టైం కాబట్టి ఎక్కువ జనాలు ఎవరు బయటికి రావట్లేదు. సో అందుకని చెప్పి కొంచెం ప్రశాంతంగా కనిపించాయి రోడ్లన్నీ కూడా. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఈ గుడి చాలా దగ్గర ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే సత్రాలు అనమాట, హోటల్స్ సత్రాలు ఇవన్నీ దగ్గర చాలా దగ్గరగా ఉంటాయి. సో మనకు యాజ్ ఇట్ ఈస్గా మనకు తిరుపతి పై కొండ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. సో ఇది వచ్చి హోటల్ అన్నమాట. ఇక్కడ హోటల్లో మేము ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని మేము అవన్నీ తిరిగి మెల్లిగా వచ్చేసరికి ఏంటంటే ఇంకా 12:30 అట్లా అయిందనమాట. సో ఇంకా డైరెక్ట్గా లంచే చేసుకున్నాము ఈ హోటల్లో. బట్ మేము అంటే దాదాపు ఒక 5-6 మంత్స్ నుంచి బయట ఎక్కడ తినలేదండి, ఫస్ట్ టైం అన్నమాట. సో ఇంకా తప్పదన్నమాట బయటకు వచ్చినప్పుడు. సో అందరు కూడా ఇక్కడ నార్మల్గానే మామూలుగా తిరుగుతున్నారు. అట్లాస్ట్ ఇంకా లంచ్ అయిపోయి ఇంకా మేము తీసుకున్న ఇక్కడ సత్రంలోకి వచ్చినామన్నమాట. అండ్ ఇక్కడ సత్రాలు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు ఈ టైం కోవిడ్ టైం కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వీళ్ళు ఏంటంటే చాలా నీట్గా అండ్ మనకి ఇచ్చే ముందు కూడా శానిటైజ్ చేసి మరీ ఇస్తున్నారనమాట. సో ఇదన్నమాట రూము, 2 బెడ్స్ ఇచ్చారు సింగిల్ కట్వి. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకైతే ఇద్దరే ఉండాలన్నమాట ఒక రూము, చిన్నపిల్లలు కాబట్టి. సో ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఆ విధంగా మాకు లంచ్ చేసుకొని దేవుని దర్శనం చేసుకునేసరికి ఈవినింగ్ అయిందనమాట. 6:30-7 అలా గుడికి దర్శనం కోసం బయలుదేరాము. ఇంకా ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఫోన్లు కూడా ఏమీ అలౌ చేయరు, వేరే సపరేట్గా ఒక రూమ్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట టోకెన్ తీసుకొని. సో సక్సెస్ఫుల్గా మాకైతే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఇక్కడ శ్రీశైలంలో దేవుని దర్శనం తర్వాత నెక్స్ట్ మేము ఏ ప్లేస్ని విజిట్ చేసామో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి,
అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా మేము అక్కడ తీసుకున్న పిక్స్ అన్నమాట. సో నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ కొన్ని రీల్స్ కూడా ట్రై చేసాము. సో అది కూడా నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.